గుప్త నిధుల కోసం కేటుగాళ్లు బరిదేగిస్తున్నారు. అడవుల్లోనూ పురాతన దేవాలయ ప్రాంగణాల్లోనే కాదు సమాధుల చెంత సైతం తవ్వకాలు చేస్తున్నారు. చారిత్రకుల సమాధుల ఆనవాళ్లు లేకుండా చేసేందుకు యత్నిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. టిప్పు సుల్తాన్ మేనమామ సమాధిని ఆనుకుని తవ్వకాలు జరిపింది గుప్త నిధుల ముఠా. అది కూడా నిట్ట నిలుగున ఏకంగా బావిని తవ్వినట్టు తవ్వేశారు. చిత్తూరు జిల్లా గుర్రంకొండలో ఈ తవ్వకాలు జరిగాయి. గుర్రంకొండలో టిప్పు సుల్తాన్ మేనమామ అమీర్ రజాక్ అలీఖాన్ సమాధి ఉంది. 300 ఏళ్ల క్రితం నాటి సమాధి వద్దకు నిత్యం ఎంతో కొంతమంది వస్తూ ఉంటారు. అలాంటి ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున తవ్వకాలు జరగటం అందరినీ నివ్వెరపోయేలా చేస్తోంది. రాత్రి వేళల్లో అత్యంత రహస్యంగా తవ్వకాలు జరిపింది గుప్త నిధుల ముఠ. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కనీసం 15 రోజుల నుంచి ఈ తవ్వకాలు జరిగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. గుప్త నిధుల కోసం చీకట్లో వేట కొనసాగిస్తున్న ముఠ పోలీసుల రాకను పసిగట్టి తోకముడిచింది. రాత్రి ఎలాంటి తవ్వకాలు జరపలేదు. పోలీసు నిఘా ఉందని తెలుసుకున్న దొంగల ముఠ గుర్రంకొండ వైపు కన్నెత్తి చూడలేదు. మరోవైపు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తవ్వకాలు జరిపిన ప్రాంతంలో గ్యాస్ కట్టర్తో పాటు నిచ్చెన, సుత్తి, ఇతర పనిముట్లను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.